नमस्ते वेलकम टू हैशटैग यू पीसीसी पदवी एवरी वस्तने अंशं मरकोदी सेपटे क्लारटी वे अवकाश होते चाल मंदते खचित रेवंत रेड्डी के वे अवकाश चाल मंद कांग्रेस नेता चुप्त प्रस्तम मन तो कांग्रेस पार्टी की संबंधी कार्यदर्शि दुर्गम भास्कर मन तो उदे विषय पर आये तो माटदा हलो सर नमस्ते वेलकम टू हैशटैग पीसीसी की संबंधी चाल रोजल रेपो मापो अने वार्ताल वस्तना मरकोदी सेपटो दी संबंधी फाइनल कंक्लूजन अच्छे वे अवकाश होती चाल मंद रेवंत रेड्डी के पदवी वस्तान आशाभाव व्यक्त आये अभिमाल आये मदतदार खचित रेवंत के वे अवकाश हो असल सचार पीसीसी एपड़ू अनौंस अवकाश एवरक वस्तु अंशं पर क्लारटी इवगलरा वास्तवा पीसीसी एंपिक प्रक्रिया चला रोजल कांग्रेस अधिष्ठान रकर परस्थित नेपथ्य अन्नी रखा बेरीज वेसकोनी राष्ट्रमित कांग्रेस पार्टी का తెలంగాణలో ఇయాల తెలంగాణ ప్రజా సమస్యల మీద రేపు మళ్ళీ పోరాటాలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ ని నిలబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ప్రజా ఉద్యమాల ద్వారా మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం అన్ని రకాలుగా ఇయాల అధిష్టానం ఆలోచిస్తూ ఇయాల అందరి సమన్వయం తోటి పార్టీ అన్నక రకరకాల అభిప్రాయాలు రకరకాల ఆలోచనలు రకరకాల వ్యక్తులు రకరకాలగా ఆలోచిస్తూ ఉంటారు కానీ అంతిమంగా ప్రజలకు న్యాయం జరగాలనేదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్య ఉద్దేశంగా కనబడతా ఉన్నది కాబట్టి కొంత ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా ఒక సరైన సమయంలో ఒక సరైన నిర్ణయంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ చాలా చివరి దశకు వచ్చింది ఖచ్చితంగా ఇలా తుది అంకంలో ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ యావత్ సమాజం అంతా భావిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇలా ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతా ఉన్నది ఒకటి రెండు రోజుల్లోనే అతి త్వరలోనే ఇలా పీసీసీ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి త్వరలోనే నియమిస్తారని చెప్పేసి ఇలా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులంగా ఇలా తెలంగాణ సమాజంగా కూడా తెలంగాణ పౌర సమాజంగా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి పేరు మొదటి నుంచి కూడా ముందు వరుసలోనే ఉన్నది ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అనే ఆలోచనతో ఇవాళ ప్రజలంతా కూడా సతమతం అవుతున్న సందర్భం తెలంగాణ అమరుల ఆశయాలు ఇంకా నెరవేరలేదు ఇంకా తెలంగాణలో సరైన పరిపాలన జరగట్లేదని చెప్పేసి ఇవాళ ప్రజలంతా భావిస్తున్న తరుణంలో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం టీఆర్ఎస్ వైఫల్యాలను అడ్డుకోవడం కోసం వైఫల్యాలను ఎదుర్కోవడం కోసం ఇవాళ దూకుడుగా ఉండే నాయకత్వం ఇవాళ ప్రజలను కదిలించగలిగే నాయకత్వం ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రజలంతా భావిస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారైనా మరొకరైనా కూడా ముందుగా అయితే ఖచ్చితంగా పీసీసీని నియమించడం అనేది జరగాల్సిన ప్రక్రియ ఖచ్చితంగా అందులో ముందు వరుసలో రేవంత్ రెడ్డి గారు ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు రేపు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఖచ్చితంగా ఇలా తను కూడా అందరినీ కలుపుకుంటూ పార్టీలో ఏ గ్రూపులు లేవు ఏ గ్రూపులు తగాదాలు లేకుండా పాత కాంగ్రెస్ లాగా కాకుండా ఇలా సరైన పద్ధతిలో సరైన పంతాలో తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టగలగాల అధిష్టానం ఏ విశ్వాసంతో అయితే తన మీద విశ్వాసం పెట్టి ఇలా నాయకత్వం అప్పగిస్తా ఉన్నదో దాన్ని ఖచ్చితంగా అధిష్టానం విశ్వాసాన్ని మేరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీనికి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి భావిస్తున్నాం అందులో ఖచ్చితంగా గ్రూపు తగాదాలు అట్లాంటి ఏమున్నా కూడా ఇంటర్నల్ వేదికల మీద చర్చించుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఎలాంటి శశబిశలకు లేకుండా అందరినీ కలుపుకొని ఇలా యువత మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నది యువత మొత్తం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనేక రకాలుగా ఆశ పెట్టుకున్న ఇలా తెలంగాణ యువతకు ఆ ఆశలు నెరవేరలేదు కాబట్టి ఇలా ప్రజలంతా కూడా మళ్ళీ మొన్నటికి మొన్న మనం చూసినాం కొన్ని పరిణామాలు చూసినాం ఇలా తెలంగాణ సమాజంలో ఏం జరుగుతూ ఉన్నది ఇలా ఈటెల రాజేందర్ లాంటి ఒక లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి ఇవాళ మతోన్మాద పార్టీ అయిన బీజేపీలకు పోవడాన్ని ఇవాళ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం కోరుకుంటుంది కాబట్టి ఇవాళ లౌకికత్వ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ అందరికీ ఒక సరైన వేదికగా ఉంటుంది కాబట్టి నాయకుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మేమైతే అనుకుంటున్నాం సరే రేవంత్ రెడ్డి గారు రేపు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత అందరినీ కలుపుకొని పోయి ప్రజల కోరిక మేరకు పనిచేస్తారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి ధీటుగా నిలబెడతారని చెప్పేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టారని చెప్పేసి మేమైతే ఆశిస్తాం అంటే చాలామంది సీనియర్లు ఇప్పటికే బాహాటంగా విమర్శిస్తున్నారు నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ పార్టీలో బచ్చా అతనికి పీసీసీ ఇవ్వడాన్ని మేము అపోజ్ చేస్తున్నామని చాలా రోజుల నుంచి చెప్తున్నారుగా ఈ పరిస్థితుల్లో ఆయనకు ఒకవేళ పీసీసీ వస్తే ఇప్పుడున్న ఏవైతే విమర్శలు వస్తున్నాయో వీటికి ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతాడు వాళ్ళతో మింగిల్ కాగలగడా ఖచ్చితంగా కొన్ని సవాళ్ళు అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ముందర ఉంటాయి అందులో ఎట్లాంటి డౌట్ లేదు
ఖచ్చితంగా సీనియర్లు సీనియర్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలా వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాల్సిన బాధ్యత. సరే, సీనియారిటీ అనేది ఇంపార్టెంటే, దాన్ని మనం వివరం కాదనలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి ఆనాడున్న ప్రభుత్వాల మీద పోరాడి ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ త్యాగం ఉంది కాబట్టి వాళ్ళ త్యాగాలను పక్కన పెట్టకుండా వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ పెద్ద లెక్క, ఒక కుటుంబంలో ఒక పెద్ద గురుతరమైన బాధ్యత ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్నవాళ్ళను కానీ పెద్దవాళ్ళను కానీ యువకులను కానీ ఒక మిశ్రమంగా అందరినీ కలుపుకొని మన అంతిమ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం. సోనియా గాంధీ గారు ఏ విశ్వాసంతో అయితే విద్యార్థుల పోరాటాల ద్వారా, అలాగే విద్యార్థుల ఆత్మబలిదాన ద్వారా ఇలా తెలంగాణ సమాజం నష్టపోతుందని చెప్పేసి ఈ పోరాటాలను, విద్యార్థుల త్యాగాలను గౌరవించి గుర్తించి ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ విశ్వాసం ఇంకా ఇక్కడ తెలంగాణ సమాజంలో ఇలా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా, కేసీఆర్ ప్రభుత్వం ద్వారా వైఫల్యమైందనేది చాలా స్పష్టం కాబట్టి అంతిమంగా టీఆర్ఎస్ పార్టీని గద్దదించడం కోసం, అంతిమంగా తెలంగాణ సమాజానికి, పౌర సమాజానికి న్యాయం చేయడం కోసం, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల సాధన కోసం అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా, గురుతరమైన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉండబోతూ ఉన్నది. ఖచ్చితంగా మాకైతే ఆశాభావం ఉన్నది, అందరూ సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఒక బలమైన ప్రతిపక్షంగా ఇవాళ ఈ 2.5 సంవత్సరాల బలమైన ప్రతిపక్షం ఉండి ఖచ్చితంగా 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడంలో రేవంత్ రెడ్డి గారు చాలా కీలక పాత్ర వహిస్తారు. అదే సందర్భంలో అందరి సహాయ సహకారాలు తీసుకొని అందరూ ఒక టీమ్గా, ఒక వ్యక్తిగా కంటే ఒక వ్యవస్థగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టగలుగుతారని చెప్పేసి ఒక ఆశాభావం అయితే ఉంది. పార్టీ పరంగానే కాకుండా ఓవరాల్గా కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. రేవంత్ రెడ్డి ఎట్లా లీడ్ చేస్తాడు తెలంగాణ సమాజంలో, పీసీసీగా ఎట్లా రన్ చేస్తాడు, ఎట్లా ఓవర్కమ్ కాగలడు అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకున్న ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది, ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కరుగా చేజారిపోయినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో కొట్లాడలేరు, బయట కొట్లాడదామంటే వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని రేవంత్ రెడ్డి ఎట్లా ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా పార్టీ పరంగానే కాకుండా ఇవాళ మొత్తం తెలంగాణ సమాజంలో ఒక అశాంతత, ఒక అభద్రతా భావం, ఇవాళ తెలంగాణ అభివృద్ధి పేరు మీద, సంక్షేమ ఫలాల పేరు మీద కేవలం ఒక మాయ మాటలు చెప్తూ నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ యువత ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఇవాళ రాష్ట్రం సాధించుకున్న మనం, 1200 మంది బిడ్డల బలిదానాల ద్వారా తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మనం, ఇలా అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థుల పోరాటాలు, కేసులు, జైళ్లు, అనేక రకాల త్యాగాల తర్వాత తెలంగాణ సాధించుకున్న మనం ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పేసి ఒక బలమైన సవాల్ అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందర, అలాగే రేవంత్ రెడ్డి గారి ముందర కూడా నిలబడబోతూ ఉన్నది. దీన్ని యువత మొత్తాన్ని కూడా మళ్ళీ కదిలించి, యువతను కదిలించి, ఏ నిరుద్యోగులైతే ఇవాళ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నది నిరుద్యోగులే, విద్యార్థులే, మళ్ళీ ఇవాళ నిరుద్యోగం పేరు మీద తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా న్యాయం జరగలేదని చెప్పేసి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ నిరుద్యోగుల్లో ముందుగా భరోసా కల్పించి మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఇలా నిరుద్యోగులను, విద్యార్థులను, యువకులను, ప్రజల్లో ఉన్న ఏదైతే ఒక రకమైన మాకు ఇంకా న్యాయం జరగలేదని చెప్పేసి ఇలా ప్రజలు భావిస్తున్నారో, ఆ న్యాయం కల్పించే దిశగా ఖచ్చితంగా మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండాను గ్రామ పునాదుల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు బలంగా నిలబెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. అందుకోసం తను కూడా అనేక రకాల వ్యూహాలతోటి, అందరితోటి, మేధావులతోటి చర్చించి ఖచ్చితంగా విద్యార్థులు, యువకులను, అందరి ప్రజల్ని కలుపుకొని పోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా అవతరిస్తుంది, ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది.